ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్త కాలపు రెండవ బుధవారము రెండు మనము అతని మీద నేరము మోపుదము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు అప్పుడు ప్రజలు రెండు మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు జ్ఞానులు సలహా ఇత్తురు ప్రవక్తలు సందేశము వినిపింతురు రెండు మనము అతని మీద నేరము మోపుదము అతని బోధనలు పెడచెవిన పెట్టుదము అని అనిరి కావున నేనిట్లు ప్రార్థించి తిని ప్రభు నీవు నా పలుకులు ఆలింపుము నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము మేలు కీడు చేయుదురా వారు నన్ను కూలద్రోయుటకు గోతిని త్రవ్విరి నేను నీ సమక్షమున నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును చేసి తినని జ్ఞప్తికి తెచ్చుకొనుము ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనవులు భక్తి కీర్తన ఓ ప్రభు ఈ దాసుని చల్లని చూపన చూడుము నీ కరుణతో నన్ను కాపాడుము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు పన్నిద్దరు శిష్యులతో యేసు ఎరుసుమునకు పోవచ్చు మార్గమధ్యమున వారితో ఇట్లనెను ఇదిగో మనము ఇప్పుడు ఎరుశులేమునకు పోవుచున్నాము అచ్చట మనిషి కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు వారు ఆయనను అవహేళనమునర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు కాని ఆయన మూడవ దినమున లేపబడును అంతట జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను అందుకు ఆమె నీ రాజ్యములు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను అందులకు యేసు మీరు కోరినదేమో మీరెరుగరు నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు కానీ నాకు కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు నా తండ్రియే ఏర్పరిచిన వారికే అది లభించును అనెను తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరి సోదరులపై కోపపడిరి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు ఇది మీకు తెలియను కదా కానీ మీరిట్లుండరాదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలెను మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినా అతడు మీకు దాసుడై ఉండవలియును అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారబోయుటకు వచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగా